రంగారెడ్డి జిల్లాలోని ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరవిరాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అంబులెన్స్ ను ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో అంబులెన్స్ లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కర్ణాటక బళ్ళారి జిల్లా గంగావతి పట్టణానికి చెందిన దంపతులు వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి, డ్రైవర్ శివాలుగా గుర్తించారు. ఏలూరులో చికిత్స చేయించుకుని గంగావతికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికుల సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మెయిన్ రోడ్డులోని శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో దుండగులు తలుపుల తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. కుప్పం పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేణిగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. కరకంబాడి పంచాయతీ దొడ్లమెట్టుకు చెందిన వెంకయ్య, వెంకటేశులు వ్యాపారం కోసం ఒంటెద్దు బండిపైన ముగ్గురాళ్లు కలర్ రంగులు తీసుకుని రేణిగుంట కడప రహదారిలో రమణా విలాస్ సర్కిల్కి దగ్గరలో బిడ్జపై నుంచి వెళ్తుండగా అతివేగంగా కడప నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఎడ్లబండిపై వెళ్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారు రేణిగుంట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎద్దు కొనుగోపులతో కొట్టుమిట్టాడుతోంది. రేణిగుంట అర్బన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని సీతారామపురంలో భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన 5 ముఠా సభ్యులను మిర్యాలగూడ 210 పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 400,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. సీతారామపురంకు చెందిన వెంపటి సుశీల అనే మహిళకు సంబంధించిన సర్వే నంబర్ 837లో గల 726 గజాల భూమి ఉంది. భర్త చనిపోవడంతో హైదరాబాద్కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన విన్సెంట్, సురేందర్, సుధీర్, చక్రవర్తి వీరయ్యలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సుశీలకు సంబంధించిన భూమిపై కన్నేశారు. ఆమె హైదరాబాద్లో ఉంటుందని భావించి ఒక మహిళని సుశీలగా నమ్మించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసులు వివరించారు. సుశీల తన భూమి వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ అయిందని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో తాము విచారించగా ఈ ముఠా పనేనని తేలింది. ఈ 5 వ్యక్తులను రిమాండ్కు పంపి వారి వద్ద నుంచి 400,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టణం సీతారామపురంలోని గ్రామస్తురాలైనటువంటి వెంపటి సుశీల, ఈమెకి 80 ఉంటుంది. ఈమె గారికి సర్వే నెంబర్ 837లో 726 గజాల భూమి స్థానికంగా ఉండడం జరిగింది. ఈమె తమ కుటుంబ అవసరాల రీత్యా తన భర్త చనిపోవడంతో మిర్యాలగూడ నుంచి హైదరాబాదు షిఫ్ట్ కావడం జరిగింది. ఇదే అర్ధనిగా భావించిన కొంతమంది మిర్యాలగూడ వాళ్ళు ఒక కుట్రదాలుగా ఏర్పడి ఈ విన్సెంట్ ఇతని పేరు, ఇతను కట్టంగూరు ప్రాంతము ఇతనిది నల్గొండ జిల్లా, అదేవిధంగా మురా సురేందర్ ఇతని మిర్యాలగూడ, అదేవిధంగా సుధీర్ ఇతన్ని కూడా అరవపల్లి గ్రామము సూర్యాపేట మా జిల్లా, కన్నబోయిన చక్రవర్తి ఇతన్ని కూడా వేములపల్లి మన మిర్యాలగూడ డివిజన్కి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా రాచమల్ల వీరయ్య ఇతను చిత్తలూరు గ్రామం శవలిగారం ఏరియాకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ యొక్క సుశీల గారి భూమి ఏదైతే ఉందో 726 గజాల భూమిని మరి వేరే ఒకరిని తీసుకొచ్చి సుశీలగా గుర్తించి రిజిస్ట్రేషన్ చేసి అమ్మటం జరిగింది. దీని తర్వాత ఈ సుశీల గారు మా దృష్టికి తీసుకురావడంతో దీని మీద 210 పోలీసులో కేసు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి విచారించి వారి వద్ద నుంచి 4 లక్షల అమౌంట్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. రెండు సంవత్సరంలో ఆంతోని ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదు చేసిన పోలీసులు బంధువుల సమాచారంతో కూపిలాగిన నేరడిమెట్ పోలీసులు ఆంతోని హత్య కేసును ఛేదించారు. ఈ సందర్భంగా నేరడిమెట్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆంతోని హత్య వివరాలను పోలీసులు వివరించారు. నేరడిమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణపురంలో నివసించే ఆంతోని 2015 సంవత్సరంలో రామకృష్ణపురం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుని మరణించినట్లుగా నేరడిమెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కానీ నేడు అకస్మాత్తుగా పోలీసులకు చిన్న ఆధారం లభించడంతో అప్పట్లో జరిగిన ఆంతోని మరణం ఆత్మహత్య కాదు, హత్య అని పోలీసులు నిర్ధారించారు. కేసులు జరిపిన విచారణ ప్రకారం మృతుడు ఆంతోని హత్యకు అసలు కారణం వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలే కారణంగా తేల్చారు.
ఈ హత్యలో పాల్గొన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతుడు ఆంతనీకి బ్యూటీషియన్గా పనిచేసే సుజాతకు అక్రమ సంబంధం ఉండడమే కాకుండా వారి మధ్య లక్షల్లో ఆర్థిక లావాదేవీలు జరగడంతో దీన్ని గమనించిన సుజాత భర్త పాల్గొన ఇద్దరిని మందలించారు. అయినప్పటికీ వీరిద్దరు మారకపోవడంతో విసుగు చెందిన సుజాత భర్త పాల్గొన 2015 మార్చి 28 రాత్రి ఆంతోనీ ఇంటికి వెళ్లి మాట్లాడాలని బయటకు తీసుకెళ్లి ఆవేశంతో తలపై ఇనుపురాడ్తో బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం భార్య సుజాత మరియు బావమరిది ధన్పాల్ సీరియల్కు విషయం తెలిపి అనంతరం ముగ్గురు కలిసి రామకృష్ణపురం రైలు పట్టాలపై ఆంతోనీ మృతదేహాన్ని పడుకోబెట్టి వెళ్లిపోయారు. అప్పట్లో ఎటువంటి ఆధారం లభించకపోవడంతో ఆత్మహత్య కేసుగా నేరడిమెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పాల్గొన ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే ఇప్పుడు ఈ కేసు ఎలా బయటకు వచ్చిందంటే, పాల్గొన తమ్ముడు సుబ్రహ్మణ్యం భార్య నేరడిమెట్ పోలీసులకు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసింది. తప్పించుకు తిరుగుతున్న సుబ్రహ్మణ్యం ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు సుబ్రహ్మణ్యం చిక్కడంతో తన అన్న పాల్గొన 2015 సంవత్సరంలో ఆంతోనీని హత్య చేశాడని చెప్పాడు. తీగలాగిన పోలీసులకు 2015 సంవత్సరంలో జరిగిన ఆంతోనీ హత్య కేసు మిస్టరీని ఛేదించారు. ఇందులో నిందితులైన సుజాత ధన్పాల్ సీరియల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో పురాతన శ్రీ ఏకచక్రేశ్వర ఆలయంలో గోపూజ మహోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ధనుర్మాసం పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. టీటీడీ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ ఏఈఓ నందిని జిల్లాలలో జరుగుతున్న ధనుర్మాస గోపూజ మహోత్సవ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలోని శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలో గోమాత రక్షణార్థము గోజాప కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు గోజాప పట్టణం ఆరాధించి అత్యంత భక్తి శ్రద్ధలతో గోమాతలతో ప్రదక్షిణలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో వీధి కుక్కల దాడిలో 24 మందికి గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టుకోవడం లేదని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. పరకాలలో రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే జనాలపై కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. అటు నుంచి పోవాలన్న ప్రజలు జంకుతున్నారు. రాజాపేట కాలనీ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర, బస్టాండ్ దగ్గర, మెయిన్ కూడలి దగ్గర ప్రజలపై కుక్కలు కాటు వేయడంతో 24 మందికి గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం వరంగల్ MGMకు తరలిపోతున్నారు. పరకాల మున్సిపాలిటీ అధికారులు వెంటనే కుక్కలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు. మావోయిస్ట్ పార్టీ కొరియర్ బత్తుల ప్రకాష్ను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను నుండి ఒక పిస్టోల్, 6 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా SP నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్లో నిషేధిత డ్రగ్స్ను అమ్ముతున్న రెహమాన్ రహీం అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2 లక్షల విలువైన 133 గ్రాములు గల 7 డ్రగ్స్ ప్యాకెట్లతో పాటు 2 సెల్ ఫోన్లు, 26,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క ప్యాకెట్లో 190 డ్రగ్స్ టాబ్లెట్స్ ఉంటాయని, వీటిని థాయిలాండ్, బంగ్లాదేశ్, మయన్మార్ నుండి తెచ్చి అమ్ముతున్నారని, ఈ డ్రగ్స్ని అక్కడ యాబా డ్రగ్ అని పిలుస్తున్నట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఒక్కో ట్యాబ్లెట్ 150 రూపాయలకి సేల్ చేస్తున్నారని, ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వలన 3 రోజుల వరకు నిద్రపోకుండా పనిచేయవచ్చని సిపి మహేష్ భగవత్ తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని మల్లికార్జున నగర్లో మౌనిక అనే గృహిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. మౌనిక ఉరివేసుకుని ఉంది. బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.